విపక్షాలు ఎన్ని చెప్పినా తెలంగాణలో మళ్ళీ వచ్చేది కేసీఆర్ సర్కారే అన్నారు మేచల్ బీఆర్ఎస్ అభ్యర్థి మల్లారెడ్డి. నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలు చేస్తూ ప్రచారం చేశారు. మేడ్చల్లో తాను చేసిన అభివృద్ధిని చూసి ఓట్లు వేయాలని ప్రజలను కోరారు మల్లారెడ్డి. ఓవైపు పాదయాత్ర, మరోవైపు ఆత్మీయ సమ్మేళనాలతో ప్రజలతో మమేకమవుతున్నారు మల్లారెడ్డి. బోడుపల్ కార్పొరేషన్లో 4th డివిజన్లో పెద్ద ఎత్తున మా విక్షపతి రెడ్డి గారి, మన బీరప్ప గాని వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ నుంచి పెద్ద ఎత్తున మన బీఆర్ఎస్లకు జాయిన్ అయినందుకు వాళ్ళకు స్వాగతం సుస్వాగతం. మనం చూస్తూ ఉన్నాం, ఎక్కడ చూసినా ఆదరణ. ఎందుకంటే మనం ఒక మేనిఫెస్టో మా సీఎం కేసీఆర్ గారు ఇచ్చిండ్రు, 14లు ఇచ్చిండ్రు, ఇచ్చిన దానికంటే ఎక్కువ పంచిండు. 18లో ఇచ్చిండు మేనిఫెస్టో, 18లో చెప్పిన దానికంటే ఎక్కువ ఇచ్చిండు. ఇప్పుడు 2023లో ఇచ్చిండు, అది ఒక దేశంలోనే ఒక అద్భుతం మన మేనిఫెస్టో. ఎందుకంటే మోడీ 1100 సిలిండర్ చేస్తే అది 400కి చేసిండు. దేశంలో తెలంగాణలో 28 రాష్ట్రాలలో తాగునీరు, సాగునీరు, కళ్యాణ లక్ష్మి, ఇవన్నీ పింఛన్లు కానీ, ఇవన్నీ కూడా రైతు బంధు, దళిత బంధు, బీసీ బంధు, ముస్లిం బంధు, ఇవన్నీ కూడా దేశంలో ఎక్కడ లేవు, మనతాన్నే ఉన్నాయి. కాంగ్రెస్ వాళ్ళు 56 సంవత్సరాలు పరిపాలించారు, కానీ అన్నీ ఏ బంధు లేదు వాళ్ళకు. ఒకటే బంధు, దోచుకునే బంధు, దోచుకునే బంధు, దాచుకునే బంధు. వాళ్ళంతా దీవాలు తీపిచ్చారు భారతదేశాన్ని. ఎందుకు చేపిచ్చిర్రు? ప్రజలు ఎందుకు చీకొట్టిరు వాళ్ళని? కాంగ్రెస్ను 56 సంవత్సరాలు వాళ్ళకు అవకాశం ఇచ్చింది, కానీ అవకాశాన్ని వాళ్ళు నిలుపుకోలే. నీళ్ళున్నా నీళ్ళు ఇయ్యలే, కరెంటు ఉన్నా వాళ్ళకు ఉత్పత్తి చేసి ప్రజలకు ఇయ్యలే, కరెంటు ఇయ్యలే. అంత మోసం చేసిర్రు. వాళ్ళకు తెలియదు, రాదు. కుటుంబ పాలన మమ్మల్ని అంటున్నారు, వాళ్ళదే తాత ముత్తాత కాడికి వెళ్ళి ఇప్పటిదాకా వాళ్ళే ఉన్నారు. వాళ్ళంతా భ్రష్టు పట్టించారు దేశాన్ని. మన సీఎం కేసీఆర్ వచ్చినాక 9.5 సంవత్సరాల సావలం చేసిండు. రేవంత్ రెడ్డి ఏంది, ఇక్కడ 4 సంవత్సరాలే ఎంపీ ఉన్నాడు, ఒక్కనాడు ముఖం చూసింది లేదు, ఒక్క అభివృద్ధికి వచ్చింది లేదు, ఒక ఇనాగ్రేషన్కి వచ్చింది లేదు, ఆయన చేసింది లేదు, 10 లక్షలు ఇచ్చింది లేదు ఆయన ఎంపీ పండు. దబదబ పీసీసీ కొనుక్కున్నాడు, ఎమ్మెల్యే సీట్లు మోహం చెప్పి పంట పండించుకుంటూ మంచిగా అమ్ముకుంటున్నాడు మంచిగా. ఆయన అదృష్టం పండుగ నడుస్తుంది ఆయనకు రోజు. ఇది ఆ కాంగ్రెస్ అంటే. ఇక్కడ ఉన్నాడు మాకు వజ్రేష్ యాదవ్ వచ్చిండు, ఆయన పేరు జంగయాదవ్ వజ్రేష్ యాదవ్ మాకు కూడా తెలియదు. సగం ప్రజలకు 75% ఆయన ముఖమే చూడలేవాడు. ఆయన ఎట్లుంటాడో కూడా తెలియదు. ఆయన చదివింది 3వ తరగతి, అది కూడా చదవలే. ఆయన ఇప్పటిదాకా ఓడిపోతూనే ఉన్నాడు పీఆర్పీ నుంచి. మేమే చెప్పి చెప్పి ఆయన ఫేమస్ చేస్తున్నాం. పీఆర్పీ నుంచి ఓడిపోయాడు, ఇప్పుడు కాంగ్రెస్ నుంచి 3వసారి హ్యాట్రిక్గా ఓడిపోతుంది.